టీడీపీ జనసేన సమన్వయం ఏమైంది? పై స్థాయిలో అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసిపోయారు. తాము కలిసాము కాబట్టి రెండు పార్టీల్లోని కింద స్థాయి నేతలు, కేడర్ కూడా కలవాల్సిందే అని అన్నారు. అందుకు తగ్గట్లే రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీలు కూడా వేసుకున్నారు. తర్వాత నియోజకవర్గాల వారీగా సమావేశాలు కూడా పెట్టుకున్నారు. అక్కడే అసలు విషయం బయటపడింది. కొన్ని నియోజకవర్గాల్లో రెండు పార్టీల నేతలు, కేడర్ మధ్య పెద్ద గొడవలు అయ్యాయి. దాంతో ఏమనుకున్నారో ఏమో, సడన్గా సమన్వయ సమావేశాలు నిలిచిపోయాయి. కొన్ని నియోజకవర్గాలలో గొడవలు ఎందుకయ్యా అంటే, సదరు నియోజకవర్గంలో టికెట్ కోసం రెండు పార్టీల నేతలు ఎవరికి వాళ్ళుగా గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు కాబట్టే. అమలాపురం, పిఠాపురం, జగ్గంపేట, ప్రతిపాడు, పి గన్నవరం, తిరుపతి, రాజమండ్రి, పెందుర్తి లాంటి నియోజకవర్గాలలో రెండు పార్టీల మధ్య పెద్ద గొడవలే అయ్యాయి. ఈ గొడవలకు కారణాలు ఏంటంటే, ఒక పార్టీని, నేతలను మరో పార్టీ నేతలు కావాలనే తక్కువ చేసి చులకనగా మాట్లాడడమే. కావాలనే టీడీపీ నేతలు జనసేన నేతలను రెచ్చగొట్టేటట్లుగా మాట్లాడడంతోనే గొడవలయ్యాయి. హిందూపురం నియోజకవర్గ సమావేశంలో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. ఇక్కడ అర్థమైంది ఏంటంటే, హిందూపురంలో స్వయంగా నందమూరి బాలకృష్ణ పోటీలో ఉంటారని జనసేన నేతలు అనుకుంటున్నారు. ఇది టీడీపీ సిట్టింగ్ సీటు కావడంతో జనసేన పోటీ గురించి ఆలోచించడం లేదు. పైగా బాలయ్య రెండు పార్టీల కండువాలు భుజాన వేసుకోవడం పవన్ జనసేనకు జిందాబాద్ అని అన్నారు. దాంతో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. పొత్తులు, నియోజకవర్గాలు తేల్చకుండా సమన్వయ సమావేశాలంటే ఇలాగే గొడవలు అవుతున్నాయని గ్రహించినట్లున్నారు. సీట్ల సంఖ్య, పోటీ చేసే సీట్లను తేల్చకుండా సమన్వయ సమావేశాలు పెడుతూ ఉంటే గొడవలు మరింతగా పెరిగిపోయే అవకాశాలున్నట్లు రెండు పార్టీల నేతలు గ్రహించినట్లున్నారు. అందుకనే సమన్వయ సమావేశాలను నిలిపివేసినట్లుగా అనుమానంగా ఉంది. వారం 10 రోజుల పాటు సమావేశాలు జరగడం, కొన్ని చోట్ల గొడవలు అవ్వడంతో ఆగిపోయాయి. మళ్ళీ సమన్వయ సమావేశాలు ఎప్పటి నుండి జరుగుతాయో, అసలు ఎందుకు ఆగిపోయాయో కూడా తెలియదు. ఈ మధ్య జరిగిన చంద్రబాబు పవన్ భేటీలో ఈ విషయం కూడా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి తెలంగాణ ఎన్నికల రిజల్ట్ నేపథ్యంలో సమన్వయ సమావేశాలు మొదలైతే టీడీపీ నేతలు మరింత చీప్గా మాట్లాడతారేమో అనే అనుమానాలు కూడా జనసేనలో మొదలయ్యాయి. చివరికి ఏమవుతుందో చూడాలి.